Namo Venkatesaya Adhyatmika Viseshalaku Swagatam Munduga Pradhanamsalu Tirumalalo Dhanurmasa Adhyayanotsavala Sobha Pagalpattu Utsavallo Malayappa Swamiki Pragantha Parayanam మార్చి నుంచి పూర్తి స్థాయిలో సర్వదర్శనం భక్తులకు సమయ నిర్దేశిత విధానం తిరుమల అన్నమయ భవన్లో టీటీడీ అధికారులతో ఈవో సమీక్ష సమావేశం శ్రీ కామాక్షి కపిలేశ్వరులకు వేడుకగా ఊంజల్ సేవ తిరుపతి ఎల్ఎస్ నగర్లో శ్రీ వెంకటేశ్వరుడికి విశేష పూజలు హోమాలు ధనుర్మాస పూజలతో శోభిల్లుతున్న వైష్ణవ క్షేత్రాలు శివాలయాలలో మహేశ్వరుడికి భక్తుల సోమవార పూజలు సమున్నతమైన శిల్ప కళా వైభవంతో పరిఢవిల్లుతున్న కలియుగ వరదుని నిలయం విజయనగరం జిల్లా గరివిడిలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ప్రత్యేక కథనం తిరుమలలోని రంగనాయక మండపంలో ధనుర్మాస అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో మార్గశిర అమావాస్య మొదలుకొని మొదటి 10 రోజుల పాటు పగల్పత్తు ఉత్సవాలు, ఆ తర్వాత 10 రోజుల పాటు రాపత్తు ఉత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. ఇందులో భాగంగా ఆదివారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని, శ్రీవారి సర్వసైన్యాధ్యక్షులు విశ్వక్సేనుల వారిని, భగవద్ రామానుజ ఆచార్యుల వారిని సర్వాంగ శోభితంగా అలంకరించి రంగనాయక మండపంలో కొలువుదీర్చారు. విశేష కైంకర్యాలను పూర్తి చేసి ధూపదీప నివేదనను సమర్పించారు. అనంతరం టీటీడీ పెద్దజీయం గారు, చిన్నజీయం గారు, ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు, తిరుమంగై ఆళ్వార్లు విరచించిన పెరియ తిరుముడి దివ్య ప్రబంధంలోని పండైన్ మారియం అనే ప్రబంధాన్ని పారాయణం చేశారు. ఇటీవల తిరుమలలో ప్రయోగాత్మకంగా చేపట్టిన సర్వదర్శనం భక్తుల సమయ నిర్దేశిత విధానం సత్ఫలితాలను ఇచ్చిందని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తిరుమలలోని అన్నమయ్య భవన్లో జరిగిన సమీక్షలో తెలిపారు. ఈ విధానం పట్ల భక్తులు కూడా హర్షం వ్యక్తం చేశారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వివిధ అధికారులతో సమావేశమైన ఈవో వారికి పలు సూచనలు చేశారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసే సామాన్య భక్తులకు మరింత సౌకర్యవంతంగా దర్శనం కల్పించేందుకు ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన సమయ నిర్దేశిత సర్వదర్శనం పూర్తి స్థాయి కౌంటర్ల నిర్మాణాన్ని జనవరి నెలాఖరుకు సిద్ధం చేయాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో సోమవారం టీటీడీలోని సీనియర్ అధికారులతో ఈవో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఈ నెల 18వ తేదీ నుంచి 23వ తేదీ వరకు 6 రోజుల పాటు తిరుమలలో అమలు చేసిన సమయ నిర్దేశిత సర్వదర్శనం విధానంపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారని, ఈ విధానాన్ని పగడ్బందీగా నిర్వహించడానికి టీసీఎస్ ద్వారా ఐటీ అప్లికేషన్ రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రస్తుతం వాడిన సాఫ్ట్వేర్లో అవసరమైన మార్పులు చేర్పులు తీసుకువచ్చి భక్తులు మరింత సులువుగా టికెట్లు పొందే విధంగా తయారు చేయాలని సూచించారు. అలాగే మార్చి నెలలో పూర్తి స్థాయిలో అమలు చేసే విధంగా తిరుమల తిరుపతిలో ఏ ప్రాంతాల్లో ఎన్ని కౌంటర్లు ఏర్పాటు చేయాలో పరిశీలించి విధి విధానాలను రూపొందించాలన్నారు. పెండింగ్ లో ఉన్న ఇంజనీరింగ్ పనుల్ని త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా ఆన్లైన్ లో 2018వ సంవత్సరం టీటీడీ డైరీలు, క్యాలెండర్లు రిజర్వ్ చేసుకున్న భక్తులకు తపాలా శాఖ ద్వారా సకాలంలో అందేలా చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం టీటీడీ ముఖ్య నిఘా భద్రతాధికారి ఆకే రవికృష్ణ రూపొందించిన వేదం బెవ్వని వెదకిడివి ఆ దేవుని గురియాడుడి సంకీర్తనల డివిడిని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆవిష్కరించారు. ఈ సంకీర్తనలను రవికృష్ణ స్వయంగా ఆలపించగా ఆయన కుమార్తె చిన్నారి ఆకే దీక్షిత ఈ సంకీర్తనలకు నృత్యం చేసింది. Thank you.
క్షేత్రంలో డిసెంబర్ 29 30వ తేదీలలో వైకుంఠ ఏకాదశి ద్వాదశి పర్వదినాలను ఘనంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం తిరుమల తిరుపతి దేవస్థానం పటిష్ట ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో తిరుమలలోని ఆనమయ్య భవన్లో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులు అర్చకులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశికి భక్తుల రద్దీకి అనుగుణంగా తగు చర్యలు తీసుకుంటున్నామని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా శ్రీవారి దర్శనం కలిగేలా చక్కటి ప్రణాళికలు రూపొందించామని పేర్కొన్నారు. ఓం నమో వెంకటేశ. 29 30 వస్తున్న వంటి వైకుంఠ ఏకాదశి ద్వాదశి ఈ రెండు రోజు కార్యక్రమాల గురించి అధికారి యంత్రాంగం అందరితో కూడాను డీటెయిల్గా సమీక్షించుకోవడం జరిగింది. 2.3 కిలోమీటర్ కొత్త క్యూ లైన్, అంతకుముందు క్యూ లైన్తో కలుపుకుంటే మొత్తం కలిపి 4.2 కిలోమీటర్ క్యూ లైను. అదేవిధంగా బయట ఎక్కడెక్కడైతే అవకాశం ఉందో అక్కడ అన్నింటి కూడా షెడ్స్ ఇవన్నీ ఇన్స్పెక్షన్ చేసి శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా దానికి కావాల్సినటువంటి అదనపు టార్గెట్ కాంప్లెక్సెస్ ఇవన్నీ కూడా ఇంజనీరింగ్ పనులు శాంక్షన్ చేసి ఇప్పటికీ పూర్తి అయినాయి. అదేవిధంగా కొత్త క్యూ లైన్లో అన్నింట్లో కూడా ఎక్కడెక్కడైతే అవసరం ఉందో అన్ని చోట లైటింగ్, ఫ్లవర్ డెకొరేషన్స్ ఇవన్నీ కూడా ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాం. అదేవిధంగా వివిధ డిపార్ట్మెంట్స్, అన్నప్రసాదం సరఫరా చేసినటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా క్యూ కాంప్లెక్స్ లో వచ్చినటువంటి భక్తుల కోసము అన్నప్రసాదం, మంచినీళ్ళు, మజ్జిగ, అదేవిధంగా టీ, కాఫీ, పిల్లలకి పాలు ఇవన్నీ ఏర్పాట్లు పూర్తి అయినాయి. అది కాకుండా అదనపు శానిటేషన్ స్టాఫ్, 70 మంది మెడికల్ పారామెడికల్ స్టాఫ్, అవసరమైనటువంటి స్కౌట్ అండ్ గైడ్స్, అదేవిధంగా శ్రీవారి సేవకులు ఆ ప్లానింగ్ అంతా కూడా పూర్తి చేసుకున్నారు. తిరుపతి అర్బన్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో డీటెయిల్డ్ బందోబస్తు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. అవసరమైనటువంటి స్టాఫ్ పక్కన జిల్లాల నుంచి కూడా డెప్యూటేషన్ తీసుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా 27 ఉదయం నుంచి విధుల్లోకి హాజరవుతున్నారు. ఎక్కడికి ఎక్కడ వస్తున్నటువంటి భక్తులకి ఇబ్బంది లేకుండా తీసుకోవాల్సిన నిర్ణయాలన్నీ కూడా తీసుకున్నాం. వస్తున్నటువంటి భక్తుల కోసం అకామిడేషన్ అరేంజ్మెంట్స్ కానీ, స్వామివారి దర్శనం అరేంజ్మెంట్స్ కానీ, క్యూ లైన్ల మూవ్మెంట్ కానీ ఇవన్నీ కూడా పూర్తి చేసుకొని ఎవరికి ఇబ్బంది లేకుండా స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం కల్పించగలమని ఈ సందర్భంగా హామీస్తూ ఓం నమో వెంకటేశ్వర. శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వరుల ఓంజల్ సేవతో తిరుపతి కపిలతీర్థం ఆధ్యాత్మిక సౌరభాలను వెదజల్లింది. ప్రతి సోమవారం స్వామి అమ్మవార్లకు శాస్త్రోక్తంగా ఊంజల్ సేవ నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామి వారిని పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి ఆలయంలోని ఊంజల్ మండపంలో కొలువుదీర్చారు. అనంతరం వేదం, నాదం, గానం సహితంగా కన్నుల పండుగగా ఊంజల్ సేవ పూర్తి చేసి కర్పూరహారతులు సమర్పించారు. తిరుపతి ఎల్ఎస్ నగర్ లోని శ్రీ వెంకటేశ్వర ఉద్యానవనంలో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం మధ్యాహ్నం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుడి ఉత్సవాలకు లక్ష తులసి దళార్చన, సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం ధనలక్ష్మి హోమం, సుదర్శన హోమం, పవన హోమాలను వేదోక్తంగా పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. తిరునగరి వాసులు అధిక సంఖ్యలో ఈ క్రతువులలో పాల్గొని స్వామివారి దీవెనలు అందుకున్నారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో ధనుర్మాస అధ్యయనోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రామచంద్రుల వారు ఒక్కో రోజు ఒక్కో దశావతార విశేషంతో భక్త కోటికి అభయ ప్రదానం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయంలోని బేడా మండపంలో స్వామి అమ్మవార్లను కొలువుదీర్చి విశేష కైంకర్యాలను పూర్తి చేశారు. తర్వాత శ్రీరామచంద్రుడిని పరశురాముని అవతారంలో కొలువుదీర్చి హారతులిచ్చారు. ఆపై వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల కళా ప్రదర్శనల నడుమ స్వామి అమ్మవార్ల తిరుచి సేవ మిథిల ప్రాంగణం వరకు మనోహరంగా సాగింది. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి పుణ్యక్షేత్రం ధనుర్మాస శోభతో ప్రకాశిస్తోంది. పలు ఆలయాల్లో ధనుర్మాసం సందర్భంగా జరుగుతున్న విశేష కార్యక్రమాలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తిరుపతి కపిలతీర్థం మార్గంలోని శ్రీ పెరుందేవి సమేత వరదరాజస్వామివారి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా తిరుప్పావైపాసుర ప్రవచన కార్యక్రమం భక్తుల సంభరితంగా జరుగుతోంది. ఏటా ధనుర్మాసంలో ఈ ఆలయంలో పాసుర ప్రవచనం నెల రోజుల పాటు నిర్వహించడం సంప్రదాయం. ఈ క్రమంలో ప్రవచనకర్త డాక్టర్ కె రాజగోపాలన్ ఆండాల్ తిరుప్పావై పాసురాలను ప్రవచించారు. హృదయ భాగం అని అంటారు. చాలా గొప్పదైనటువంటి స్కంధం 10వ స్కంధం.
ఆ పదవ స్కంధం అంతా కూడా శ్రీకృష్ణుడి ఆవిర్భావం బాల్య లీలలు అన్ని కలిసినటువంటిది ఆ పదవ స్కంధంలో ఉన్నటువంటి విశేషాలన్నింటినీ కలగలిపి తన తండ్రి పెరియాడు వారిని చిన్నప్పటి నుంచి పెంచుతూ ఉన్న సమయంలో కృష్ణుడి యొక్క విషయములను చెబితే ఆ విషయములను పాశుర రూపములో పాశుర మాలగా భగవంతుడికి సమర్పించినటువంటిదే ఈ తిరుపతి దివ్య ప్రబంధం. అలాగే తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వారు దివ్య ప్రబంధ ప్రాజెక్టు సంయుక్త ఆధ్వర్యంలో ధనుర్మాసం తిరుప్పావై ప్రవచన కార్యక్రమం వీణులు విందుగా సాగుతోంది. ఇందులో భాగంగా తిరుప్పావై ఉపన్యాసకులు చక్రవర్తి రంగనాథన్ వివరించిన తిరుప్పావై పాసుర ప్రాశస్త్యం తిరునగరి వాసులను భక్తి పారవస్యంలో ఓలలాడించింది. అలంకరం అంటే ఎవ్వరికి దొరకనటువంటి భూషణం, అమూల్యమైనటువంటి అనర్ఘమైనటువంటి ఒక రత్న విశేషం కనుక ఆర్త ఆనందముడగా ఎక్కువ సోమృతనంతో ఉన్నటువంటి అమ్మ మాకందరికీ కూడా నీవే. ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువు ఆరాధన అనంత ఫలితాలను ప్రసాదిస్తుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ధనుర్మాసంలో తిరుప్పావై పాసురాలే మేలుకొలుపులు. సుప్రభాత సేవకు బదులుగా గోదాదేవి విరచిత తిరుప్పావై పాసురాలను టిటిడి జీఎం గారు పారాయణం చేసి స్వామివారిని మేల్కొలుపుతారు. 30 రోజుల పాటు 30 పాసురాలను శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నివేదించి పూజించే ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు భక్తులకు ఓ పర్వదినమే. ఈ సందర్భంగా నేటి పాసుర విశేషాన్ని తెలుసుకుందాం. పన్నెండు వందల ఏళ్ల క్రితం అవతరించిన శ్రీవైష్ణవ వైతాళికులు పన్నిద్దరు ఆళ్వారులలో ఏకైక మహిళ గోదాదేవి. సహజ పరిమళాలు గుబాళించే విరుల దండలకు తన కురుల సౌరభాన్ని జోడించి సాక్షాత్తు పరమాత్ముణ్ణి ముగ్ధుణ్ణి చేసిన గోదాదేవి పాడిన 30 పాసురాలు స్వామికి మేలుకొలుపులు పాడే మేలుపలుకులు. ఆ పాసుర వైభవాన్ని అనుసంధించుకుందాం. శ్రీ శుక మహర్షి వలె భగవద్ అనుభవంతో మనసు నిండి తద్వారా కలిగే సాత్విక నిద్రలో ఉన్న నాయకమణి వంటి గోపికను ఈ పాశురంలో అమ్మవారు మేలుకొల్పుతున్నారు. పరమయోగుల నిద్ర వంటి స్థితి నుండి బయటకు వచ్చి తలుపు తీయమని కోరుతున్నారు. భూదేవి అంశగా భూమిపై అవతరించిన ఆండాళమ్మవారు రంగనాథుడిపై మధుర భక్తితో ఆచరించిన పవిత్ర వ్రతం ధనుర్మాసం వ్రతం. పాసురాలతో హరిని సేవించి తరించిన ఆ భక్తురాలి ఆచరణీయ మార్గంలోనే ఏటా ధనుర్మాసం నెల రోజులు వివిధ వైష్ణవ క్షేత్రాలలో ధనుర్మాస పూజలు నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాలలో జరిగిన ధనుర్మాసోత్సవాల దృశ్యమాలిక మీకోసం. ఖమ్మం స్తంభాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ధనుర్మాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామి అమ్మవార్ల కళ్యాణం కనుల పండుగగా జరిగింది. ముందుగా శ్రీ మహాలక్ష్మీదేవికి విశేష అర్చనలు నిర్వహించారు. ఆపై వేదికపై సర్వాంగ శోభితంగా ఉభయ దేవీరుల సమేతంగా శ్రీ స్తంభాద్రి నరసింహుణ్ణి కొరువుదీర్చి ఆగమోక్తంగా కళ్యాణ క్రతువు పూర్తి చేశారు. ఇక కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారికి పాశుర పఠన నివేదన భక్తుల సభరితంగా జరిగింది. భక్తులు భక్తితో పాశుర శ్రవణం చేసి శ్రీ వెంకటేశ్వరుడి దీవెనలు అందుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా సూరవరంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో గోదాదేవికి పుష్పార్చన వేడుకగా జరిగింది. అమ్మవారిని పలు రకాల పుష్పమాలలతో సుందరంగా కొలువుదీర్చి కోవెల సేవ నిర్వహించారు. అనంతరం జరిగిన అమ్మవారి ప్రాకారోత్సవంలో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అలాగే తునిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గోదాదేవి ధనుర్మాస వ్రతాన్ని శ్రద్ధగా ఆచరించారు. భక్తులు విశేషంగా ధనుర్మాస వ్రత పూజల్లో పాల్గొన్నారు. ఆపై అమ్మవారిని స్వామివారి సన్నిధిలో వేంచేపు చేసి కోవెల సేవ నిర్వహించారు. అనంతపురం పాత ఊరులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ధనుర్మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి చిత్రపటానికి మహిళలు భక్తి ప్రపత్తులతో అర్చనలు నిర్వహించారు. అనంతరం సామూహికంగా పాశుర గానం చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు.
తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ధనుర్మాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ప్రతిరోజు తెల్లవారుజామున స్వామివారి సన్నిధిలో భక్తులు భక్తిగా తిరుప్పావై పాశుల గానం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం తిరుప్పావై పాశుల సన్నివేశాన్ని స్వామివారి గర్భాలయం ఎదుట రంగవల్లులతో తీర్చిదిద్ది దీపాలు వెలిగించి ప్రాణమిల్లారు. నెల్లూరులోని తల్పగిరి శ్రీ రంగనాథ స్వామి వారి దేవస్థానంలో ధనుర్మాసోత్సవాలు భక్తిరసభరితంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని రంగనాథుడు ఒక్కో రోజు ఒక్కో అలంకారంలో భక్తులకు అభయ ప్రదానం చేస్తున్నారు. ఈ క్రమంలో శ్రీరామ పట్టాభిషేక దివ్యాలంకారంలో తిరుచిపై ఆలయ మాడవీధుల్లో ఊరేగిన స్వామివారిని భక్తులు తనివితీరా దర్శించుకుని కర్పూర నీరాజనాలు సమర్పించారు. నెల్లూరు జిల్లా గూడూరులోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ అలగనాథ స్వామి వారి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామి అమ్మవార్ల పల్లకి సేవ విశేషంగా జరిగింది. అదేవిధంగా కరణాల వీధిలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆలయంలో తిరుప్పావై పాశుల గానం సామూహికంగా జరిగింది. భక్తులు స్వామివారి సన్నిధిలో బారులు తీరి శ్రద్ధగా తిరుప్పావై పాశురాన్ని పఠించారు. విశాఖ జిల్లా సింహాచలంలో నగర సంకీర్తనోత్సవం వీళ్ల విందుగా జరిగింది. శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న శ్రీ చందన పెరుమాళ్ పీఠం ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ గోదా సమేత అప్పన్నల చిత్రపటానికి నృసింహ దీక్షలు స్వీకరించిన భక్తులు ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం నగర సంకీర్తనం నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్, మనది వేద భూమి, వేదాలు మన జీవన నాదాలు, హైందవ సనాతన ధర్మానికి మూలమైన మన వైదిక సంప్రదాయాన్ని పరిరక్షించి పరివ్యాప్తి చేసే మహోన్నతమైన లక్ష్యంతో టీటీడీ కొనసాగిస్తున్నదే శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్. ఈ క్రమంలోనే ఎన్నో పాఠశాలల్ని విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పి తద్వారా వేద విద్యాభ్యాప్తికి కృషి చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్ కు మీదంత తోడ్పాటును అందజేయండి, శ్రీవారి ఆశీర్వాదాలు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333 లేదా టీటీడీ వెబ్సైట్ ని చూడండి www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని అన్నమయ్య శరణాగతి సేవా సంఘం ఆధ్వర్యంలో తిరుపతిలో నగర సంకీర్తన కార్యక్రమం జరిగింది. తిరుపతి అన్నమాచార్య కళామందిరం నుంచి పలు కీర్తనలతో భక్త బృందం నగర వీధులలో సంకీర్తనను నిర్వహించారు. మహాదేవుడి అభిషేకాది అర్చనలతో సేవాలయాలు కళకళలాడాయి. సోమవారం సందర్భంగా ముక్కంటి పూజలతో ఆబాల గోపాలం తరించారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. వరంగల్ నగరంలోని చారిత్రక ప్రసిద్ధి చెందిన శ్రీ భోగేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి అభిషేకం వేడుకగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకుని ముందుగా శ్రీ మహాగణపతిని పార్వతీదేవిని దర్శించుకున్నారు. ఆపై భోగేశ్వరుడికి క్షీరాభిషేకాలు నిర్వహించారు. అదేవిధంగా పురాతన శ్రీ దుర్గేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి భక్తులు సోమవారం సందర్భంగా పంచామృతాభిషేకాలు నిర్వహించారు. నమక చమక పారాయణాలతో అభిషేకాది అర్చనలు పూర్తి చేసి హారతులు సమర్పించారు. బాసర శ్రీ జ్ఞానసరస్వతి ఆలయం వెలసిన పావన గోదావరి తీరంలో గోదావరి నిత్యహారతి కార్యక్రమం వేడుకగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కార్తీక మాసం మొదలు నేటికి 50 రోజులు పూర్తయిన సందర్భంగా నదీమ తల్లికి మహాకుంభహారతి పూజ విశేషంగా జరిగింది. బాసర వేద భారతీ పీఠంలో వేదాధ్యయనం చేస్తున్న ఋషికన్యలు ఈ మహాకుంభహారతి పూజలో పాల్గొని వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ ఆగముక్తంగా గోదావరి మాతకు హారతులు సమర్పించారు.
నిజామాబాద్ లోని స్వయంభూ శ్రీ శంభులింగేశ్వర స్వామి వారి దేవాలయంలో సోమవారం సందర్భంగా పంచామృతాభిషేకం విశేషంగా జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి స్వామివారి అభిషేక సేవలో పాల్గొని పునీతులయ్యారు. విశాఖపట్నం చిన్న గదిలోని శ్రీ ఉమాసహిత రామలింగేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారికి క్షీరాభిషేకం నేత్రపర్వంగా జరిగింది. భక్తులు హరహర మహాదేవ అంటూ స్మరిస్తూ స్వామివారి అభిషేక సేవను వీక్షించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇక మధురవాడలోని శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయంలో పార్వతీ పరమేశ్వరులకు అభిషేకాలు బిల్వ దళార్చనలు వైభవంగా జరిగాయి. భక్తులు స్వామివారి అభిషేక సేవలో పాల్గొని పునీతులయ్యారు. ఇటు ప్రహ్లాదపురంలోని శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారికి పంచామృతాలు పండ్ల రసాలతో అభిషేక సేవ కమనీయంగా జరిగింది. భక్తులు విశేషంగా శ్రీ ఉమామహేశ్వరుడి అభిషేకాన్ని వీక్షించి పరవశించారు. భాగ్యనగరం నల్లకుంట శృంగేరి శంకరమఠంలో శ్రీ శారదాదేవికి చంద్రమౌళీశ్వర స్వామివారికి విశేష అర్చనలు జరిగాయి. భక్తులు పుష్ప శోభితంగా అనుగ్రహించిన స్వామి అమ్మవార్లను సేవించి తరించారు. అలాగే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో పరమేశ్వరునికి విశేష అభిషేకాలు జరిగాయి. జంట నగర వాసులు భక్తిగా స్వామివారి అభిషేకాన్ని వీక్షించి పునీతులయ్యారు. మహబూబ్ నగర్ సమీపంలోని రామేశ్వరం గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి సన్నిధిలో స్వామివారికి సోమవారం సందర్భంగా ప్రత్యేక అర్చనలు జరిగాయి. భక్తులు సామూహికంగా రామలింగేశ్వరుడికి అభిషేకాది ఆరాధనలు నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అలాగే మహబూబ్ నగర్ లోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో పరమశివుడికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఉదయాత్పూర్వమే స్వామివారికి పంచామృతాలు పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేసి వివిధ రకాల పుష్పాలతో చక్కగా అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. పెద్దపల్లి జిల్లా మంధరి పట్టణంలో గోదావరి తీరంలో గౌతమ మహర్షి ప్రతిష్ఠిత శ్రీ గౌతమేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి సిద్ధి వినాయకుడికి జరిగాయి. భక్తులు గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి స్వామివారి అభిషేక సేవలో పాల్గొన్నారు. విజయనగరం జిల్లా సాలూరులో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాస పూజలు వేడుకగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారిని ఉదయపూర్వమే తిరుప్పావై పాసురాలతో అర్చకులు మేల్కొల్పి షోడశోపచారాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వర్ణమయ పుష్పాలు సుగంధ పూలమాలలతో స్వామివారిని అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆలయ ప్రాంగణంలో నేతి దీపాలు వెలిగించి నివేదించారు. నెల్లూరు జిల్లా గూడూరులో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని పట్టు వస్త్రాలు ఆభరణాలు పరిమళ పుష్పాలతో సర్వంగ సుందరంగా అలంకరించి చూడచక్కని ఉత్సవ వేదికపై కొలువుదీర్చారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞపవిత ధారణ తదితర కార్యక్రమాలు పూర్తి చేసి మేళతాళాలు, మంగళవాద్య ప్రయుక్తంగా మాంగళ్య ధారణ, తలంబ్రాల ఘట్టాలను నిర్వహించారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ కళ్యాణాన్ని వీక్షించారు. ఇక నిజామాబాద్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో చక్కటి వేదికను ఏర్పాటు చేసి సర్వభరణ శోభితులుగా అలంకరించి శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని కొలువుదీర్చారు. పలు వైదిక క్రతువులను పూర్తి చేశాక మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించారు. భక్తులు విష్ణు సహస్రనామాలను పారాయణం చేశారు. స్వామివారిని కళ్యాణోత్సవంలో దర్శించి తరించారు. మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలం ఫతేపూర్లోని మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. భక్తుల కల్పతరువుగా ఈ ప్రాంతవాసుల ఆరాధనలు అందుకుంటున్న చల్లని తల్లికి ధనుర్మాసాన నిర్వహించిన విశేష ఆరాధనలు పరవశులను చేశాయి. అమ్మవారిని స్వర్ణాభరణాలతో చక్కగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు ఆలయ ఆవరణలో పొంగళ్లు పెట్టి అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై సోమవారం రాత్రి భరతనాట్య ప్రదర్శన భక్తిరస భరితంగా జరిగింది. అమెరికా సంయుక్త రాష్ట్రాలకు చెందిన విజయరావు బృందం నృత్యార్చన శ్రీవారి భక్తులను ముగ్ధులను చేసింది. వినాశకే నమః ఓం గణపతే.
తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 87,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 33 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 నుంచి 14 గంటల సమయం పడుతోంది. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 14 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.